from now we will see what is trigonometry and we'll learn right from the basics. Trigonometry starting point nunchi asal trigonometry enti asal tarvata anta further ga nerchukuntam. First point, trigonometry vachesi three Greek words nunchi derive ayindi. Tri, gonia, metron अने थ्री ग्रीक वर्ड्स नुंची ट्रिग्नोमेट्री डिराइव अयिंदी. सो ट्राई अंटे थ्री, गोनिया अंटे एंगल, मेट्रॉन अंटे मेजर. सो ट्रिग्नोमेट्री एवर्तो इन्वॉल्व अयि उंटुंदी अंटे थ्री एंगल्स इन्वॉल्व अयिन ओक शेप तो इन्वॉल्व अयिंदी. थ्री एंगल्स इन्वॉल्व अयिन ओक शेप अंदरिकी तेलुसु, ट्रायंगल, राइट. ट्रायंगल तो मोस्ट प्रॉब्ली इन्वॉल्व अयिंदी, बट मेजॉरिटी मनम चूडबोये नेक्स्ट फर्दर गा चूडबोये टॉपिक्स अन्नितलो ट्रायंगल्स लो कूडा एस्पेशल गा राइट एंगल ट्रायंगल तो मात्रमे इन्वॉल्व अयिंदी. मोस्ट प्रॉब्ली राइट एंगल ट्रायंगल तोने ट्रिग्नोमेट्री इन्वॉल्व अयिंदी, राइट. फर्स्ट थिंग, असलु राइट एंगल ट्रायंगल अंटे बेसिक प्रकारं राइट एंगल ट्रायंगल अंटे इला उंटुंदी. वन आफ द ऐंगल अभी ये ऐंगल मन जस्ट इन एबीसी अला मेन इकड़ ऐंगि बी एंत रिप्रजेंट ऐंगि बी 90 डिग्री रिप्रजेंट अंत पर्पेंडिकुलर. सो 90 डिग्री रिप्रजेंट इपू ट्रायंगल राइट ऐंगल ट्रायंगल एक्डते वन आफ द ऐंगि 90 डिग्री रिप्रजेंटो अभी राइट ऐंगल ट्रायंगल राइट. इपू सपोज ऐंगि कंसीडर సరే లెట్ ఇట్ బి తీటా అనే యాంగిల్ మనకి యాంగిల్ ఎంతో తెలుసు తీటా అనే యాంగిల్ కన్సిడర్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ ఫామ్ అయిన యాంగిల్ కదా బి వీడికి దిస్ ఆపోజిట్ గా ఉండేదాన్ని ఏమంటారు అంటే హైపోటెన్యూస్ అంటారు. హైపోటెన్యూస్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ తీటా తీటా యాంగిల్ కి ఆపోజిట్ ఉంది కదా ఈ తీటా ఉంది తీటా యాంగిల్ కి ఆపోజిట్ ఉన్నదాన్ని ఏమంటారు అంటే ఆపోజిట్ సైడ్ అంటారు. थीटा एंगल पक्कन ఉన్నదాన్ని అడ్జసెంట్ సైడ్ అంటారు. ఒకవేళ थीटा ఇక్కడ కన్సిడర్ చేసుకుంటా అంటే थीटा ఇక్కడ తీసుకున్నామ అంటే ఆపోజిట్ ఇది అవుతుంది అడ్జసెంట్ అవుతుంది అంతే ఇంకేం చేయనలేదు, రైట్. ఇది ట్రిగనోమెట్రీలో బేసిక్ స్టార్టింగ్ లో అసలు సైడ్స్ ఎలా ఫామ్ అవుతాయి ఏ సైడ్స్ ఉంటాయంటే ఆపోజిట్ సైడ్ ఉంటుంది అడ్జసెంట్ సైడ్ ఉంటుంది హైపోటెన్యూస్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాము యాంగిల్ బి వచ్చేసి 90 డిగ్రీస్ ఉన్నట్టు ఫామ్ చేస్తున్నాం. లేదా మీ ఇష్టం అది రిప్రజెంట్ చేసుకొని సి 90 చేసుకోవచ్చు లేదా ఏ 90 చేసుకోవచ్చు మీ ఇష్టం అదేం ప్రాబ్లం కాదు ఏదైనా చేసుకోవచ్చు, రైట్. ఇప్పుడు ట్రిగనోమెట్రీలో ఇప్పుడు వేరియస్ రేషియోస్ ఫామ్ చేయొచ్చు. జనరల్ గా ట్రిగనోమెట్రీతో వేరియస్ రేషియోస్ ఫామ్ చేయొచ్చు. ఎలా ఫామ్ చేయొచ్చు? పాయింట్ నెంబర్ వన్, ఫస్ట్ రేషియో. జనరల్ గా 6 రేషియోస్ ఫామ్ అవుతాయి ట్రిగనోమెట్రిక్ రేషియోస్. 6 బేసిక్ రేషియోస్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ ఇది సైన్ తీటా, ఐ మీన్ సైన్ ఎస్ఐఎన్ఈ అని రిప్రజెంట్ చేస్తారు, బట్ మనం డైరెక్ట్ యాంగిల్ లేదంటే రాసుకుంటూ నో ప్రాబ్లం. సైన్, కోసైన్, టాంజెంట్, కోటాంజెంట్, సీకెంట్, కోసీకెంట్, ఇలా 6 యాంగిల్స్ ఫామ్, ఐ మీన్ 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫామ్ అవుతాయి. ఒక్కొక్కటి ఇండివిజువల్ గా ఏం రిప్రజెంట్ చేస్తుందో చూద్దాం. పాయింట్ నెంబర్ వన్, సైన్ తీటా. సైన్ ఆఫ్ ఆ యాంగిల్ అన్నోన్ యాంగిల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్, ఇది సైన్ తీటా రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ కాస్ తీటా. కాస్ తీటా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్, రైట్. నెక్స్ట్ టాన్ తీటా. టాన్ తీటా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? సైన్ తీటా బై కాస్ తీటా రాసుకోవచ్చా?
సైన్ టీటా బై కాస్ టీటా అని రాసుకోవచ్చా. దేర్ ఫోర్ మనం ఏం కంక్లూడ్ చేసుకున్నాము, దేర్ ఫోర్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా, అంతేనా? రైట్. నెక్స్ట్ త్రీ అయిపోయినాయి, ఇంకో త్రీ కావాలి. నెక్స్ట్ ఇంకేమున్నాయి, సైన్ కాస్ టాన్ అయిపోయింది. నెక్స్ట్ కోసీకెంట్, కోసీకెంట్ టీటా ఏం చెప్తుంది అంటే 1/sin θ అంటుంది, అంటే ఇన్వర్స్ ఆఫ్ సైన్ టీటా వచ్చేసి కోసీకెంట్ టీటా. ఈవిడ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు సైన్ ఏం చెప్పినాము, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని చెప్పినాము. ఇప్పుడు కోసీకెంట్ ఏమవుతుంది, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ సీకెంట్ టీటా, సీకెంట్ టీటా ఏమవుతుంది అంటే ఇన్వర్స్ ఆఫ్ కాస్, కాస్ ఇన్వర్స్ సీకెంట్. నెక్స్ట్ దీని నుంచి ఏం రాసుకోవచ్చు, కాస్ ఏముంది అడ్జాయింట్ బై హైపోటెన్యూస్ ఉంది. ఇప్పుడు ఇదేమవుతుంది, హైపోటెన్యూస్ బై అడ్జాయింట్ సైడ్. నెక్స్ట్ లాస్ట్ లాస్ట్ రేషియో ఏముంది, కాట్ టీటా, కాట్ కాట్ ఏం రాసుకోవచ్చు, 1/tan రాసుకోవచ్చు, 1/tan. దీని నుంచి ఇది ఏం రాసుకోవచ్చు, అడ్జాయింట్ సైడ్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్. సో దీన్ని మళ్ళీ ఏం రాసుకోవచ్చు, కాట్ టీటా ఈక్వల్ టు అడ్జాయింట్ బై ఆపోజిట్, సో డివైడెడ్ బై హైపోటెన్యూస్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. న్యూమరేటర్లో బై హైపోటెన్యూస్ యాడ్ చేయండి, డినామినేటర్లో బై హైపోటెన్యూస్ యాడ్ చేయండి. ఇక్కడ బై హైపోటెన్యూస్, ఇక్కడ కూడా బై హైపోటెన్యూస్ యాడ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, అడ్జాయింట్ బై హైపోటెన్యూస్ ఏంది, అడ్జాయింట్ బై హైపోటెన్యూస్ సీకెంట్ డివైడెడ్ బై, లేదు అంటే ఇంకా సింపుల్ గా, ఇంకా సింపుల్ గా రాసుకోవాలంటే కాస్ టీటా బై సైన్ టీటా. చూడండి సరిపోతుంది, కాస్ టీటా బై సైన్ టీటా డైరెక్ట్ గా రాసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు ఇది ఇది అర్థం, టాన్ అంటే ఏం చెప్పినాము, 1/ సారీ ఇక్కడ చూడండి, కాట్ అంటే ఏం చెప్పినాము, 1/tan. టాన్ ఏం రాసుకున్నాం కదా, సైన్ బై కాస్. సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, కాస్ బై సైన్, అంతేనా? సో సిక్స్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇవి. ఫస్ట్ పాయింట్ సైన్ అంటే ఏం చెప్పినాము, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. నెక్స్ట్ కోసీకెంట్ అంటే సైన్ ఇన్వర్స్, ఐ మీన్ 1/sin అని రాసుకోవచ్చు. లేదు అంటే ఇంకా ఇలా ఫామ్ లో రాసుకోవాలంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ సీకెంట్ టీటా, సీకెంట్ టీటా ఏం రాసుకోవచ్చు, 1/cos టీటా అని రాసుకోవచ్చు. లేదు అంటే కనుక హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ అని రాసుకోవచ్చు. లాస్ట్ కాట్ టీటా, కాట్ టీటా ఏం రాసుకోవచ్చు, 1/tan టీటా అని రాసుకోవచ్చు. 1/tan టీటా ఏం రాసుకున్నాం, టాన్ టీటా ఏం రాసుకున్నాం, ఆపోజిట్ బై అడ్జసెంట్ అని రాసుకున్నాం. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, అడ్జసెంట్ బై ఆపోజిట్ అని రాసుకోవచ్చు. రైట్, దాని నుంచి ఏం రాసుకోవచ్చు అంటే టాన్ ఏం రాసుకున్నాం, సైన్ బై కాస్ అని రాసుకున్నాం. కాట్ ఏం రాసుకుంటాం, కాస్ బై సైన్ అని రాసుకుంటాం. ఇది బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఈ సిక్స్ రేషియోస్ చాలా 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 ఇంపార్టెంట్. రైట్, వీటిని ఇప్పుడు ఇవి నోట్ చేసుకుంటే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అసలు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్, బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏమున్నాయి చూద్దాం. ఐ మీన్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు దీస్ దీస్ థింగ్ అంతే. రైట్, నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ మనం సైన్ అంటే ఏం రాసుకున్నాము, సైన్ టీటా ఏం రాసుకున్నాము, 1/cosecant టీటా. ఇందాక రాసుకున్నాం కోసీకెంట్ ఈక్వల్ టు 1/sin అని రాసుకున్నాం. సో సైన్ ఈక్వల్ టు 1/cosecant అని రాసుకోవచ్చా? రైట్, దీని నుంచి ఏం కంక్లూడ్ చేయొచ్చు, సైన్ టీటా ఇంటూ కోసీకెంట్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. సైన్ టీటా ఇంటూ కోసీకెంట్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ పాయింట్ కాస్ టీటా ఏం రాసుకున్నాము, 1/sec టీటా. ఇందాక సీకెంట్ టీటా ఈక్వల్ టు 1/cos టీటా అని రాసుకుంటాను, నేను రివర్స్ రాసుకుంటాను, అంతే ఏం లేదు. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, కాస్ టీటా ఇంటూ సీకెంట్ టీటా ఇజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ టాన్ టీటా, టాన్ టీటా ఏం రాసుకోవచ్చు, 1/cot టీటా అని రాసుకోవచ్చు. సో టాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1, అంతేనా? సో సైన్ ఇంటూ కోసీకెంట్ ఈక్వల్ టు 1,
cos into secant equal to 1, tan into cot equal to 1. ఇవి త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ట్రిగనోమెట్రీ రేషియోస్. నెక్స్ట్ ఇంకో ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఫస్ట్ ఈ వీడియో అంతా ఫస్ట్ కాన్సెప్ట్ అంతా అయిపోయింది. కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ చూద్దాం. రైట్, ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ లో ఫస్ట్ థింగ్, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మూడు ఐడెంటిటీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు వన్. నెక్స్ట్ నేను మూడు ఫస్ట్ రాస్తాను, తర్వాత ఏదో ఒకదానికి నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్. థర్డ్ వచ్చేసి కొసీకెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్. దీస్ ఆర్ ద త్రీ బేసిక్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ యాక్చువల్లీ. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు వన్, సీకెన్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఈక్వల్ టు వన్, కోసీకెన్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఈక్వల్ టు వన్. ఇవి త్రీ మేజర్ బేసిక్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్. ఇవి చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి కాబట్టి నేను థర్డ్ ప్రూవ్ చేస్తాను.